కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దారెటు. టీడీపీలో చేరతానని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కండువా కప్పుకునేందుకు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా అందలేదు. ఎన్నికల్లో పోటీకి దూరం అంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయోమయంలో అనుచరులున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అలాగే ఒక రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి దూరం అంటూ తన వర్గానికి చెప్పిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నెల రోజుల నుంచి జనసేన టీడీపీతో టచ్లోకి వెళ్లారు. అయినా రెండు పార్టీల నుంచి సానుకూలత వ్యక్తం కావట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో చంటిబాబు వర్గం రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలో పలువురు సర్పంచులు, జెడ్పీటీసీలు, వైసీపీ నాయకులు హాజరయ్యారు. వాస్తవానికి నియోజకవర్గంలో నెలకొన్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇన్ఛార్జిగా తోట నరసింహంను అధిష్టానం నియమించింది. దీంతో తామంతా ఇబ్బందులకు గురవుతున్నామని చంటిబాబు వర్గం చెప్తోంది. కేవలం ఆయన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తూ చంటిబాబు వర్గాన్ని పట్టించుకోవట్లేదంటూ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో చంటిబాబు ఏ పార్టీలో కొనసాగితే అదే పార్టీలో తామంతా కూడా కొనసాగుతామని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ చంటిబాబు పోటీ చేయకపోతే నచ్చిన పార్టీలోకి వెళ్లాలని కార్యకర్తలు, నాయకులు నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. చంటిబాబు టీడీపీతో టచ్లోకి వెళ్లినా అటునుంచి సానుకూలత వ్యక్తం కావట్లేదని తెలుస్తోంది. మొత్తంగా జగ్గంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.